ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గొప్ప ఔషధపు మొక్క గురించి తెలుసుకుందాం. దీన్ని మొక్క అనే కంటే కూడాను తీగ జాతి మొక్క అన్నమాట. దీని గురించి మనం తెలుసుకుందాం. దీనిలో ఉన్నటువంటి అద్భుతవంతమైన ఔషధ గుణాలు తెలుసుకుంటే అందరూ వాడతారు. పోయిన వీడియోలో మేము చెప్పాము, ఈ మొక్కతో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వాడాలి, ఎవరు పడితే వారు వాడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్కను అందరూ వాడుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ఎవరు వాడినా కూడా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అలాంటి మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్క, అంటే ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మొక్క, ఈ మొక్క గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునేది. దీనినే దూసరి తీగ అని అంటారు, లేదా పాతాళ గర్వి అని అంటారు, లేదా సిబ్బి తీగ, లేదా చీపురు తీగ అని అంటారు. కొంతమంది గరుడ తీగ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి క్యాఫిలస్ ఇఫిలస్ అని అంటారు. అదే హిందీలో అయితే జలజముని అని అంటారు. సంస్కృతంలో చిలహింత కరిబి అని అంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే తమిళంలో కటుక్కోడి అని అంటారు. అయితే రకరకాలుగా రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. అయితే ఇన్ని పేర్లు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, మనం ఇంతమంది ఇన్ని ప్రాంతాల్లో అటు తమిళనాడులో అయినా హిందీలో అయినా తెలుగులో అయినా అందరూ వాడే మొక్క ఇది. ఈ మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. దీని వేర్లు గద్ద గోరులాగా ఉంటాయి కాబట్టి దీన్ని గరుడ తీగ అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క తీగతో గంజి వార్చే మూతలన్నీ కూడా తయారు చేస్తూ వాడుతూ ఉంటారు కాబట్టి దీన్ని సిబ్బి తీగ అని కూడా అంటారు. ఇకపోతే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, ఎద్దులకి, గేదెలకి లేదా ఆవు దూడలకి వీటన్నిటికీ కూడాను మూతికి ఒక చిక్కంలాగా వేస్తూ ఉంటారు. అయితే పక్క పంటలు తినకుండా ఉండడానికి, కింద దూడలు అయితే మట్టి నాకకుండా ఉండడం కోసం. మరి ఇలాంటి చిక్కాలు దేనితో తయారు చేస్తారు అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దూసరి మొక్కతోటే తయారు చేస్తారు. ఈ తీగ వేరుని చాలామంది గుమ్మాలకు కూడా కడుతూ ఉంటారు. ఎందుకంటే కనుక చాలా మంచి జరుగుతుంది, కీడు ఏమీ ఉండదు అని ఎంతో నమ్మకం. ఇది కేవలం నమ్మకానికి సంబంధించినది. అయితే మరి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఈ మొక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దీని ద్వారా పోయే జబ్బులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దూసరి తీగ యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి ఈ యొక్క దూసరి తీగలు ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే అన్ని భాగాలు కూడాను ఔషధ గుణాలు కలిగినవి. ఆకులు, వేర్లు, కాడ మొత్తం కూడా, మొత్తం అన్నమాట, ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవి. ఈ యొక్క మొక్క బాగా వాడేవారికి లేదా మన పూర్వీకులకి బాగా తెలుస్తుంది. దీనిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిందే, ఇది పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే ఒక అద్భుతవంతమైన మూలిక లేదా ఔషధ తీగ అని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి. మరియు మన పూర్వీకులకు కూడా తెలుసు, అంటే తెలిసిన వారు ఎవరైనా సరే పిల్లలు లేని వారికి ఈ యొక్క తీగను సజెస్ట్ చేస్తూ ఉంటారు, దీన్ని వాడండి మీకు పిల్లలు కలుగుతారు అని. ఇది వాడడం వల్ల పిల్లలు ఏ విధంగా కలుగుతారు అనేది మనం తర్వాత విషయాల్లో తెలుసుకుందాం. మరి ఇది ఎలా వాడాలో తెలుసుకోబోయే ముందు ఇది ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేము ఈ వీడియోలో సూటిగా చెప్పబోయేది ఏమిటంటే ఏ జబ్బులు తగ్గుతాయి అనేది తెలుసుకుందాం. ఇది వాడడం వల్ల చలవ చేస్తుందన్నమాట, అంటే మన దేహం వేడిమిని తగ్గించేటటువంటి గుణం దీనిలో ఉంది. ఆ తర్వాత మన పేగుల్లో ఏర్పడబోయేటటువంటి పురుగుల్ని ఏర్పడనీయకుండా చేస్తుంది లేదా నాశనం చేస్తుంది అన్నమాట. అదేవిధంగా మైగ్రేన్ నొప్పి నుంచి విముక్తి చేస్తుంది ఈ దూసరి తీగ. చూడండి ఇప్పుడు ఈ చెట్టు మీద ఎలా పాకి ఉందో ఇది. మీకు ఈ వీడియోలో రకరకాల ప్రాంతాల్లో ఈ దూసరి తీగ ఎలా ఉంటుంది, ఎలా పెరుగుతుంది అని కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా సన్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది ఈ దూసరి తీగ. అలాగే చాలా మందిలో ఆకలి లేకుండా ఉంటూ ఉంటుంది, అంటే జీర్ణం కాకుండా ఉంటూ ఉంటుంది. అడిగితే ఆకలి అవడం లేదని అంటూ ఉంటారు, అది ఒక జబ్బు అన్నమాట. ఆకలి లేకుండా బాధపడేటటువంటి వ్యాధితో ఉన్నవారికి దాని నుంచి కూడాను ఇది అద్భుతవంతంగా రక్షిస్తూ ఉంటుంది, విముక్తిని కల్పిస్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది పెద్దవారికి సంబంధించినటువంటి విషయం, కామోద్దీపన శక్తిని ఇది అధికం చేసే గుణం ఈ యొక్క దూసరి తీగలో ఉంది అన్నమాట. అదేవిధంగా మీరు కొంతమంది రుచి లేకుండా, నోరు రుచి లేదు అని అంటూ ఉంటారు కొంతమంది, అలాంటి వారికి ఇది రుచిని కలగజేస్తుంది, మెరుగుపరుస్తుంది, రుచిని తెలిసేటట్లుగా చేస్తుంది అన్నమాట.
తర్వాత చాలామంది పొట్టలో పుళ్ళతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది దాన్ని అల్సర్స్ అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ఇది అద్భుతవంతంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ తర్వాత మంచి మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది, అంటే యూరిన్ చాలా ఫ్రీగా అయ్యేలాగా చేస్తుంది అనమాట ఈ దుసరి తీగ. ఆ తర్వాత విష పదార్థాలు లేదా విష ప్రయోగాల నుంచి ఇది రక్షించి ఒక మంచి తీగ జాతి మొక్కగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా శీఘ్ర స్ఖలనంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో శీఘ్ర స్ఖలనం కాకుండా ఆపగలిగేటటువంటి శక్తి ఈ యొక్క దుసరి తీగకు అనేది ఉంది. అదేవిధంగా మగవారిలో వీర్యవృద్ధికి చాలా చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ యొక్క మొక్కని తీగని వాడడం వల్ల ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోతాయి అనమాట. అదేవిధంగా అధిక రక్తపోటుని తగ్గించేటటువంటి గుణం ఈ యొక్క దూసరి తీగలో ఉంది. అలాగే తలనొప్పి, తలనొప్పితో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ చికిత్స ఖచ్చితంగా చక్కగా పనిచేస్తుంది ఈ చికిత్సలో. అదేవిధంగా న్యూరాల్జియా చికిత్సలు అద్భుతంగా పనిచేసేటటువంటి ఈ మొక్క నీకు తలనొప్పి కూడా తగ్గిస్తుంది. కొంతమంది శరీరంలో పగుళ్లతో బాధపడుతూ ఉంటారు, శరీరం పగిలిపోయి శీతాకాలం వచ్చిందంటే విపరీతంగా పగిలిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. శరీరం మీద పగుళ్లను త్వరగా నయం చేసేటటువంటి శక్తి కలది ఈ దుసరి తీగ. అదేవిధంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ దూసరి తీగను మీరు వాడడం వల్ల దాని నుంచి వాటి బాధ నుంచి ఉపశమనం పొందుతారు. ఎవరైనా సరే నరాల బలహీనతతో బాధపడుతూ ఉన్నారో, ఒకవేళ నరాల బలహీనత ఉంది అనే అనుమానం వస్తే చాలు ఈ మొక్కని వాడండి, చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. నరాల బలహీనతను పోగొట్టి ఒక అద్భుతవంతంగా పనిచేస్తుంది, ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే గర్భకోశాన్ని శుద్ధి చేసేటటువంటి గుణం దీనిలో ఉంది. ఈ మొక్కతో పిల్లలు ఎలా కలుగుతారు అంటే ఈ మొక్కకు ఉన్నటువంటి గొప్ప గుణం గర్భకోశాన్ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక ఈ యొక్క మొక్కని లేదా ఆకుని లేదా కాండాన్ని దీని వేర్లను తప్పనిసరిగా వాడితే కనుక వారికి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి. కళ్ళ వ్యాధులు అంటే కళ్ళు ఎరబడడం, కళ్ళు మంటలు పుట్టడం, కళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది కళ్ళ నుంచి నీరు కారుతూ ఉంటుంది. వారందరికీ కూడాను ఈ యొక్క దుసరి తీగ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మలమూత్రాల్లో కొందరికి రక్తం పడుతూ ఉంటుంది. అలాంటి వారికి చాలా చక్కగా పనిచేసే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క మొక్కే దూసరి తీగ అనమాట. అదేవిధంగా కొంతమంది ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది, రెగ్యులర్గా ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటి వారికి కూడాను ఈ యొక్క మొక్క చాలా అద్భుతవంతంగా పనిచేస్తుంది. చాలామంది కొంచెం పనిచేస్తే చాలు ఎక్కువగా అలసిపోయాము అని అంటూ ఉంటుంది. నిజంగానే ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ దుసరి తీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆడవారిలో ఋతుస్రావం సమయానికి రాకుండా బాధపడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు ఈ యొక్క మొక్కని వాడడం వల్ల సమయం ప్రకారం ఋతుస్రావం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు, గజ్జి తామర రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ యొక్క దుసరి తీగ అనేది అద్భుతవంతమైన ఔషధంగా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆకులు రసం నుంచి మనం రసాన్ని తీసి గజ్జి చీము దురదపై మనం అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా అతి తొందరగానే మనకి తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎండలో బాగా తిరిగేవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దుసరి తీగను వాడడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే బయట తిరిగే వారికి, ఎండలో పనిచేసే వారికి ఎక్కువగా ఇది శ్రద్ధ చూపిస్తుంది. మరి ఇంతటి అద్భుతవంతమైన ఔషధాలు ఉన్న ఈ మొక్కను జబ్బులు ఉన్నవారే వాడాలా అంటే ఉన్నవారు వాడుకోవచ్చు, లేనివారు కూడా వాడుకోవచ్చు, చిన్నపిల్లలు పెద్దవారు కూడా వాడుకోవచ్చు. అంతటి గొప్ప గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది. ఇది అంతా కూడాను ఔషధాలు ఉన్నటువంటి మొక్క ఇది. అలాగే దీనిలో ఉన్నటువంటి ఆకు చెట్టు కాండం అంతా కూడాను ఔషధాలు కలిగినవి. ఇది ఎలా వాడాలంటే ఈ దుసరి తీగలు అన్ని భాగాలు కూడాను ఔషధ విలువలు కలిగినవి. ఇప్పుడు చెప్పబడింది కదా పిల్లలు అందరూ కూడా వాడవచ్చు అని, ఏ ప్రమాదం ఉండదని. ఈ యొక్క ఆకుల్ని ఎలా వాడాలి అనే విధానం ఏమిటంటే ఈ ఆకుల్ని దంచి లేదా నలగొట్టి ఒక గ్లాసుడు నీటిలో వేసి 2 గంటల పాటు ఒక బౌల్లో ఉంచండి. 2 గంటల తర్వాత చూస్తే ఒక జెల్ లాంటి పదార్థం తయారవుతుంది. ఆ జెల్ లాంటి ఆ పదార్థాన్ని పంచదారతో కలిపి తినాలి అనమాట. చాలా తొందరగా చక్కగా పనిచేస్తుంది. లేదంటే గనక వేరు
ఆకులు కషాయాన్ని వాడుకోవచ్చు. అలాగే వేరు ఆకుల నుంచి రసం తీసి వాడుకోవచ్చు. 10 to 20 ml రసాన్ని తీసుకున్నా ఏ విధమైన ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనం రెగ్యులర్గా ఈ ఆకుల పొడిని కూడా వాడుకోవచ్చు. అలాగే మనం ఈ ఆకులకి సంబంధించినటువంటి, కాండానికి సంబంధించినటువంటి, వేర్లకి సంబంధించినటువంటి ఉపయోగాలు, తయారీ అనే విధానం చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ దూసరి ఆకుని అలాగే కాండాన్ని వేర్లని వాడండి. మీకు చాలా వరకు కూడా ఇది ఔషధ గుణాలు కలిగినది కాబట్టి, ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఔషధం కాబట్టి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇక తయారీ విధానం తెలిసింది కదా ఫ్రెండ్స్. ఆకుల్ని నలకొట్టి లేదా చితకొట్టి ఒక గ్లాసుడ్ వాటర్లో వేసి 2 గంటల పాటు వదిలేస్తే అది ఒక జెల్ ఫార్మాట్లో తయారవుతుంది. ఇక ఆ జెల్ని తీసుకొని మనం వాడుకోవచ్చు. అంతేకాకుండా కషాయాన్ని కాచుకోవచ్చు. వేర్ల నుంచి, ఆకుల నుంచి తీసినటువంటి రసాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.